ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని వారు త్వరలోనే కోలుకుంటారని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి విశేష సేవలు అందిస్తున్నారని అభినందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. So that is a very happy situation and to see the children recovering very quickly. So I'm very happy. I really appreciate the work being done by the hospital, all the team of doctors and the nurses, all the much care for the people. So I'm very appreciative. I must thank the doctors and the medical staff and the nurses who are taking care of సార్. ఓ బాబుకి కళ్ళు కనిపించలేదు సార్, కళ్ళు బాగాలేదు పరిస్థితులు. కేసు వచ్చారంటున్నారు, ఇప్పుడు రికవర్ అయిపోయినారు, చాలా వరకు రికవర్ చేశారని అంటున్నారు. మాట్లాడిన కొందరు చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఒకటి హాస్పిటల్ ట్రీట్మెంట్ మెడికల్ ఏదో ట్రీట్మెంట్ అండ్ కేర్ ఏదో ఇస్తున్నారు గురించి, తర్వాత ఆ సీన్లో కూడా ఎట్లా పోలీసు వాళ్ళు డోర్ పగలు కొట్టి లోపల వచ్చి తీసుకువచ్చారని, సో వాళ్ళు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. మనకు కూడా చాలా ఫీల్ వెరీ కాన్ఫిడెంట్, ఫీల్ వెరీ రీఅష్యూర్డ్. And I'm very happy about the initiative of our staff also, the police department. They have been very appreciative. Presence of mind, dedication to duty. They have been very responsive to the scene. They have been doing rescue operations. They have been able to save many lives. So they are really very appreciative. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా అదే నేను బయలుదేరిన ముందే అదే చెప్పి పంపించారు. ప్రతి ఒక్కరికి మనం రివార్డులు అవార్డులు కూడా ఇవ్వాలని ఫర్ దర్ గుడ్ వర్క్ తింటాను. ఇదే విధంగా ఇంకా మంచి పనులు చేయాలని ఈ గుర్తింపు ద్వారా ఐమ్ షూర్ దట్ అవర్ పోలీస్ ఆఫీసర్స్ విల్ మోర్ డెడికేటెడ్ డూ దేర్ డ్యూటీ విత్ మోర్ డివోషన్. గ్రామ ప్రజలకి అందరికీ ఇప్పుడు పరిస్థితి ఇస్ ఆల్ అండర్ కంట్రోల్. పొద్దున కూడా మేము వెళ్ళి అక్కడ పర్సనల్గా కూడా చూసినాము. తర్వాత టెక్నికల్ టీమ్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా వచ్చి బ్రీఫింగ్ కూడా చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. దెన్ వన్ మోర్ టెక్నికల్ సైంటిస్ట్ అండ్ టీమ్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్సో అరైవింగ్. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి 100% అండర్ కంట్రోల్. అందుకోసం ప్రజలకి దే షుడ్ నాట్ వరీ అవడం ఏం లేదు, ప్యానిక్ అవడం ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి నార్మలైజ్. అండ్ ఆల్సో ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ దట్ డోస్ వర్ ఇంజర్డ్ హాస్పిటల్స్లో ఎక్కడ ఉన్నారో అందరినీ వాళ్ళ అందరిది గురించి కూడా ఆశిస్తుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా రీఅష్యూర్డ్ అబౌట్ దిస్. వి హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్. కేస్ ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్ డెఫినెట్లీ. ద ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్ ఇన్ డ్యూ కోర్స్. There should not be any doubt about that, at no quarter. But it will all happen in good time. Prasutam, mana focus, mana concentration, andaru kalisi, how to overcome this challenge. A situation ne normalize cheyadam. A situation ne control lo teesukovadam. Ee edo jarugutunnaro ade manam control chesi vallu surprise cheyadam. So
దాని మీద ఉన్నారు కాబట్టి మనం కేసును ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ఏం చేయాలో అది చేయాలి న్యాచురల్గా నార్మల్గా ఇన్ డ్యూ కోర్స్ అది ఖచ్చితంగా ఉంటుంది అది ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పారు కూడా స్టేట్మెంట్ కూడా చేశారు దే విల్ బి మల్టిపుల్ ఎంక్వైరీ తింటాం కమిటీస్ టీమ్ ఆఫ్ కమిటీస్ కూడా సెటప్ చేశారు దే విల్ ఆల్సో టేక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సో ఇట్ బి డన్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్ మేనర్ ఇప్పుడు